జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి పెద్దపీట జరిగిందని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి జిల్లా వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ ఈ వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి 1398.34 కోట్ల రూపాయలు కేటాయించి పెద్దపీట వేయటం జరిగిందని అన్నారు. రైతులందరూ రుణాలను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. అలాగే సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలకు 278 కోట్ల రూపాయలు, విద్యారంగానికి 14.05 కోట్లు, గృహ రుణాలకు 23.41 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. పీఎం స్వనిధి పథకం కింద అర్హులైన వీధి విక్రయదారులకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంక్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రంగారెడ్డి, డిఆర్డీఓ కె కౌటిల్య, డిపిఓ రవీందర్, యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ వివి రాఘవులు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వీరయ్య, కరీంనగర్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ రాజశేఖర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురి కావద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. ఫేస్బుక్లో పోలీసు ఉన్నతాధికారుల పేరుతో నకిలీ ప్రొఫైల్లు సృష్టించి అర్జెంటుగా డబ్బులు కావాలంటూ మోసగిస్తున్నారు. వీరు పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించిన నకిలీ ప్రొఫైళ్లను సృష్టిస్తూ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతారు. ఆ తర్వాత ఎంచుకున్న వారితో చాటింగ్ మొదలు పెడతారు. అవతలి వారు వీరిని పోలీసు అధికారి అని నమ్మటం వల్ల సులభంగా మోసగిస్తారు. అర్జెంటుగా కొంత డబ్బు అవసరమైంది, మీరు సర్దుబాటు చేస్తారా, 1-2 రోజుల్లో తిరిగిచ్చేస్తానంటూ తమ ప్లాన్ను అమలు చేస్తారు. నిజమైన పోలీసులే అని నమ్మి డబ్బు పంపితే అది ఎన్నటికీ తిరిగి రాదు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలను హెచ్చరించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన పలువురు కుటుంబాలను బుధవారం టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా కోయినేని బాలయ్య, రైకనపేట శంకరమ్మ, గీతా విద్యా సంస్థల అధినేత రాంప్రసాద్, గజ్జల లింగవ్వ, వానిక అజీలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాలను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. వారి వెంట టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్, వర్కింగ్ టీం సభ్యులు ఉన్నారు. కోన్రాపేట మండల కేంద్రానికి చెందిన చక్రాల రాజయ్య మృతి చెందటంతో వారి కుటుంబాన్ని కోన్రాపేట మండల మాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ పరామర్శించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రావుపేట మండల కేంద్రానికి చెందిన చక్రాల రాజయ్య గత 10 రోజుల క్రితం దుబాయ్ నుండి స్వగ్రామం చేరుకునే సమయంలో గుండెపోటుతో రూంలో హఠాత్ మరణం పొందిన విషయం తెలుసుకున్న కోన్రావుపేట మండల మాజీ జెడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ ఈ రోజు ఉదయం వారి కుటుంబాన్ని పరామర్శించి రాజయ్య మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి 3,000 ఆర్థిక సాయం అందజేశారు. వారు మాట్లాడుతూ, రాజయ్య మృతి చాలా బాధాకరమైన విషయం. భవిష్యత్తులో రాజయ్య కుటుంబానికి నా సహాయ సహకారాలు అందిస్తానని, వారి చిన్న కూతురుపై చదువులకు పూర్తి బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కోన్రావుపేట ముదిరాజ్ కుల సంఘాలు, గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గత 10 రోజుల క్రితం దుబాయ్లో మన కోన్రావుపేట గ్రామ ముదిరాజ్ కులస్తు చెందినటువంటి చక్రాల రాజయ్య గారు పాపం వారు స్వగ్రామానికి వచ్చే క్రమంలో బయలుదేరే క్రమంలో హార్ట్ అటాక్ నుంచి చనిపోవడం జరిగింది. పాపం చాలా బాధాకరం. అతని కుటుంబం కూడా చాలా కడు పేదరికంలో ఉన్నది. వ్యవసాయం చేసుకోవడానికి తనకు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మన ముదిరాజ్ కులస్తులు పెద్ద మనసు అందరూ జరిగింది. ముఖ్యంగా ఆ కుటుంబంలో చక్రాల రాజయ్య గారు చిన్న కూతురు చదువు కోసం తప్పకుండా డిగ్రీ చదివిస్తాను సందర్భంగా తెలియజేసినాను. తప్పకుండా వారికి నా పరంగా నా వ్యక్తిగతంగా వారికి సహాయం అందజేయడం జరుగుతుంది. జస్ట్ ఇప్పుడు ఈ జరగబోయే కార్యక్రమాలు కూడా నా వంతు కూడా 3,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆ పక్షవాతం సంబంధించిన ఆమె కూడా భవిష్యత్తులో ఆమెకి ఎటువంటి ట్రీట్మెంట్ కావాలన్నా ఏదైనా కావాలన్నా కూడా మా కుటుంబానికి తప్పకుండా చేయిస్తామని సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంతో పాటు మానాల గ్రామంలో నిర్వహిస్తున్న రైతు వేదికల పనులను బుధవారం రాత్రి అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించవద్దని, నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని సొంత పనిగా భావించి నిర్వహించవలసిన బాధ్యత మనందరిదని సూచించారు. రైతు వేదికల నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని, అవసరమైతే ఉదయం రాత్రి వేళల్లో పనులు చేయించి నిర్ణీత సమయంలో వేదికలను పూర్తి చేయాలన్నారు. దసరా నాటికల్లా అన్ని రైతు వేదికలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు తఫాజుల్లో హుస్సేన్, ఎంపీడీఓ శంకర్, వ్యవసాయ విస్తరణాధికారిని రోచన, పంచాయతీరాజ్ ఏఈ మనోహర్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ కేసీ రెడ్డి, నర్సారెడ్డి, సర్పంచ్ తారే ప్రబలత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయ్యాల నారాయణ, నాయకులు చెప్పాల సంజీవ్, పిడుగు లచ్చిరెడ్డి, గొల్లెం నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన రెవెన్యూ చట్టం చారిత్రాత్మకమని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్యలు పేర్కొన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ అన్నదాతలతో కలిసి గంగాధరం వెళ్లేందుకు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్యల ఆధ్వర్యంలో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. బైనపల్లి మండల కేంద్రం నుండి గంగాధర వరకు 2-3 గ్రామాల నుంచి దాదాపు 500 మంది ట్రాక్టర్లతోటి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జెడ్పీటీసీలు మాట్లాడుతూ, వ్యవసాయము దండగా అనే నాను నుండి వ్యవసాయం పండగ అనేలా సీఎం కేసీఆర్ సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రైతులకు మేలు జరిగేలా చేస్తున్నారని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, నిరంతరం విద్యుత్, రుణమాఫీ అమలు చేస్తున్నారని అన్నారు. అవినీతి రహిత పాలనే ధ్యేయంగా వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. నూతన రెవెన్యూ చట్టంతో రైతులు ఆనందంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మాజీ జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మేడుదుల మల్లేశం, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
బోయినపల్లి మండల కేంద్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి మాన్యులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రైతును రాజు చేయడానికైతే ఏదైతే ఆయన సాధించినటువంటి తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇక నుండి ఈ రెవెన్యూ చట్టంలో ఏ ఒక్కరికి కూడా అన్యాయంకు గురి కాకుండా డైరెక్ట్గా రైతులు ప్రజలే నేరుగా ఈ రెవెన్యూ చట్ట ప్రతినిధులు టీఆర్ఎస్ శ్రేణులు మరి అందరు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఒక 500 ట్రాక్టర్లతో మేము ర్యాలీగా వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారికి అక్కడ అభినందన సభ తెలపడానికి వరకు మేమందరం తరలి వెళ్ళడం జరుగుతుంది. దీనికి సహకరించిన అందరికీ సర్పంచులకు ఎంపీటీసీలకు మాజీ ప్రజాప్రతినిధులకు రైతులకు అందరికీ మరియు అలాగే పాత్రికేయులకు పోలీసు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ అందరికీ నమస్కారం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పెద్ద ఎత్తున నూతన రెవెన్యూ చట్టం అమల్లో వచ్చిన కారణంగా బోయినపల్లి మండలంలో పెద్ద ఎత్తున ర్యాలీకి ట్రాక్టర్లతో ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ నూతన రెవెన్యూ చట్టం ద్వారా గౌరవ ఎంపీటీసీలు గౌరవ సర్పంచులు టీఆర్ఎస్ శ్రేణుల తరపు నుంచి ప్రజల తరపు నుంచి కృతజ్ఞాపి వందనాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా అందరం సంతోషం కొద్దీ ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు బోయినపల్లి మండల కేంద్రం నుండి గంగధర వరకు రైతు సోదరులు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు భూములని బంగారు వర్ణంతో కనబడడం జరుగుతుంది. అదే గౌరవ ముఖ్యమంత్రి గారికి మా బోయినపల్లి మండల తరపున వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకంటే కేసీఆర్ పెట్టిన పథకాలకు మద్దతుగా తెలపడానికి వేలాది మంది రావడం జరుగుతుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేసిన వ్యాఖ్యలను రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినవెల్లి మండల బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జనగం లక్ష్మణ్, నాయకులు ఏనుగుల కనకయ్య, జోగు రవీందర్లు మాట్లాడారు. కోవిడ్ సమయంలో కేంద్రం రాష్ట్రానికి అన్ని రకాలుగా 7,000 కోట్లను ఇచ్చిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అబద్దపు మాటలు చెప్పారని, కేంద్రం కేవలం 290 కోట్లను మాత్రమే ఇచ్చిందని, మిగతా 6,700 కోట్లను ప్రధాన్ని అడిగి తీసుకురావాలని, అలాగే కరీంనగర్ అభివృద్ధికి ఎంపీ చేసింది ఏమీ లేదని, అనవసరంగా మా జోలికి వస్తే బాగుండదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. 7,000 కోట్లపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇప్పటికే సమాధానం ఇచ్చాడని, ఇంకా కావాలంటే చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎంపీని విమర్శించే ముందు ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని మాట తప్పితే ఎమ్మెల్యే అయినా మాటకు ఒత్తాసు పలికాడని అన్నారు. సీఎం కేసీఆర్ మిడ్మానేర్ నిర్వాసితులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ఆయన ఇచ్చిన హామీలపై దమ్ముంటే సీఎం కేసీఆర్ని అడిగి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనవసరంగా ఎంపీ జోలికి వస్తే సహించమని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు నరసింహాచారి, అశోక్, రాజు, ఆంజనేయులు, గంగాధర్, అనిల్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వ్యవస్థ ఏంటంటే డబ్బా కొట్టినట్టు ఇవ్వలే ఉండదు అనేది తలసాని శ్రీనివాస యాదన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోటి విమర్శ చేసి ఒక మంత్రి పోతే 3,400 ఇండ్లు చూపించినావు, అందరికీ చెప్పింది అదే ముచ్చట చెప్పదండి. కాన్స్టెన్సీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు, మన పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ అన్నపై మీరు కామెంట్ చేసడం సరికాదు. మీరు అన్న మాటలు, మీరు ఒక దళితుడు ఉండి నేను దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు. ఫస్ట్ దళితునికి 3 ఎకరాల భూమి ఇచ్చి రిటర్న్ తీసుకున్న ప్రభుత్వం మీది. సంజయ్ అన్నపై మీరు ఇట్లా మాట్లాడడం సరికాదు. నువ్వు 7 గంటల చర్చకాడికి రమ్మడం మేము సిద్ధంగా ఉన్నాం. అదే మనం కుదురుబాగ డ్యామ్ మాట్లాడుకుందామంటే మీరు అక్కడికి రండి, మేము కూడా అక్కడికి వస్తాం. బీజేపీ కార్యక్రమం ఎంతమంది మనం మీకు అక్కడికి చూస్తాం. బీజేపీ ప్రభుత్వం 2వసారి ప్రభుత్వంకి వచ్చినప్పటి నుండి, మొదటిసారి ప్రభుత్వంకి వచ్చినప్పటి నుండి నరేంద్ర మోడీ మాట ఇచ్చి తప్పినది ఏదొక్కటి ఉన్నా నీ దగ్గర చర్చకు తీసుకురావచ్చు. ఇదే కేసీఆర్
మొదటి ప్రభుత్వం రెండో ప్రభుత్వం నుండి ఎన్ని మాటలు ఇచ్చి తప్పిండో మేము తీసుకొస్తాం. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఎక్కడైనా బంచిండా. నీ కాన్స్టిట్యున్సీ ఇదే చెప్పదండి కాన్స్టిట్యున్సీ. నువ్వు కూడా ఒక దళిత ఎమ్మెల్యేవే, నీ ఆధ్వర్యంలో దళితులకు ఎంతమందికి భూమి ఇప్పించను? ఆ విషయాన్ని నువ్వు ముఖ్యమంత్రి గారిని ఎందుకు అడుగుతావు? ప్రధానమంత్రిని బండి సంజయ్ అని అడిగే రోజు వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాడు, మరి నువ్వెందుకు అడుగుతలేవు? ఇదే రాజన్న జిల్లా రాజన్న సాక్షిగా మీరంతా భయపడి వివరం చేసేవాళ్ళు. మీరు దమ్మున్న పార్టీ బీజేపీ పార్టీ, ఇంకొకసారి బీజేపీ పార్టీని విమర్శించినా బీజేపీ పార్టీని అబ్బాసు పాలు కావడం. శ్రీనివాస యాదవ్ గారు బట్టి విక్రమార్కను ఎక్కువ తీసుకొని పోయి చూపిస్తే 100,000 ఇండ్లు అన్నట్టు 3,000 ఇండ్లు చూపించి ఏదో మషిభూషి మారేడుకాయ చేసే ప్రభుత్వం కాదు మా బీజేపీ ప్రభుత్వం. మీలాగా మేము బోయినపల్లి మండలం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేము తప్పకుండా నీవు మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తున్నాం. ఎంపీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఏదైనా ఉంటే నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. దమ్ము ధైర్యం ఉంటే కానీ మీకు దమ్ము ధైర్యం లేక మాతో గెలిచినటువంటి బండి సంజయ్ కుమార్ గారి మీరు మాట్లాడడం అది ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు 500,000-4,000 రూపాయల మద్యం అనేది ముంపు గ్రామాలకు ఇస్తా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు హెలికాప్టర్లో చెప్పారని చెప్పి చెప్పారు. మళ్ళీ అది ఏం చేశారు మీరు ఇప్పటివరకు కూడా దాన్ని అమలు చేయలే. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండినటువంటి యువతులకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయి లేదు. అదేవిధంగా ముంపు గ్రామ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ముంపు అమౌంట్ డబ్బు కూడా ఇప్పటివరకు మీరు పూర్తి స్థాయి లేదు. అదేవిధంగా యొక్క మధ్య మానవాడ గ్రామానికి చెందినటువంటి వారికి 8,20,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటికి 4,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అడగాల్సింది ఒక సంజయ్ కుమార్ కాదు, మీరు దమ్ము ధైర్యం ఉంటే. చందుర్తి మండలంతో పాటు మూడపల్లి, మర్రిగడ్డ, మల్యాల, బండపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ బుధవారం రోజున రాత్రి పరిశీలించారు. రైతు సౌలభ్యం సౌకర్యం కోసం నిర్వహించే రైతు వేదిక పనులను 2 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశించారు. నిర్మాణ పనులు కాలయాపన చేయకుండా పూర్తి చేయాలని, రైతు వేదిక పనులు వేగం పెంచాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ఆదేశించారు. ఆయనతో పాటు చందుర్తి ఎంఆర్ఓ నరేష్, ఎంపీడీఓ రవీందర్, మండల అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆ పనులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని చందుర్తి మండల టీఆర్ఎస్ నాయకులు మేకల ఎల్లయ్య అన్నారు. మండలంలోని జోగాపూర్ గ్రామానికి చెందిన గడ్డన్ రాములు గతేడాది అనారోగ్యంతో మరణించిన ఆయన భార్య వెంకవ్వకు 26,000, అలాగే మారుపాక మనోజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందగా వైద్య ఖర్చుల నిమిత్తం 23,000 ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కృషితో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ రమేష్ బాబు నేతృత్వంలో చందుర్తి మండలం సర్వతోముఖాభివృద్ధి వైపు పయనిస్తుందన్నారు. మండలంలోనే అత్యధికంగా జోగాపూర్ గ్రామానికి సీఎంఆర్ఎఫ్ రావటం పట్ల ఎల్లయ్య సంతోషం వ్యక్తం చేశారు. మండల ప్రజలు లబ్ధిదారుల పక్షాన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేకల పరశురాములు, టీఆర్ఎస్ నాయకులు సంకోజి అశోక్, గరిడె మహేష్, కోరె పరశురాములు, గొల్లపల్లి పరశురాములు, తుపాకుల శ్రీనివాసు, వరికల కృష్ణస్వామి, అమరబండ ప్రసాద్, గొంటి అనిల్, మారుపాక సతీష్, వరికల శ్యామరావు, ఎండీ సమీర్, గడ్డం బాబు, ముత్యాల ప్రతాప్, నాగం నర్సయ్య, మేదరి శంకర్, వట్టెంల రాములు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం సారంపల్లి గుట్ట శివార్లో ఓ ఉర్దురాలిపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తంగలపల్లి మండలం సారంపల్లి గుట్ట శివార్లో ఓ వృద్ధురాలుపై అదే గ్రామానికి చెందిన కనక అనే యువకుడు అత్యాచారానికి పాల్పడిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వృద్ధురాల్ని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలా
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘ కార్యాలయ స్టోర్ పూర్తిగా జలమయమైందని సెస్ ప్రతినిధి బియ్యంకార్ శ్రీనివాస్ అన్నారు. నాలుగు నియోజకవర్గాలకు కేబినెట్ మంత్రివర్యులు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉన్న సెస్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కరీంనగర్ చెరువు కట్ట కింద నెలకు 50,000 చెల్లించి లీజుకు తీసుకుని స్టోర్ నడుస్తున్నదని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు స్టోర్ పూర్తిగా నిండిపోయి విద్యుత్ పరికరాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. గంభీరావుపేట మండలం లింగంపేట గ్రామానికి చెందిన కొమ్ము శ్రీనివాస్ మానేరులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగంపేట గ్రామానికి చెందిన కొమ్ము శ్రీనివాస్ ఎగువ మానేరులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పంచనామా నిర్వహించి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. చందుర్తి మండలంలో రైతులకు చెందిన 160 పాస్బుక్లు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నట్లు తహసీల్దార్ నరేష్ తెలిపారు. చందుర్తి మండల తహసీల్దార్ నరేష్ మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయానికి 160 మంది రైతులకు సంబంధించిన పాస్బుక్లు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన పాస్బుక్లను రైతులకు ఈ రోజు నుండి పంపిణీ చేస్తామని అన్నారు. ఎన్గల్ 9, అనంతపల్లి 1, మాల్యాల 12, చందుర్తి 23, తిమ్మాపూర్ 27, ముడపల్లి 41, మరిగడ్డ 6, జోగాపూర్ 9, లింగంపేట 12, సానుగుల 10, బండపల్లి 9, మొత్తం 160 పాస్బుక్లు వచ్చాయన్నారు. రైతులు గమనించి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పాస్బుక్లు తీసుకోవాలని కోరారు. మార్పులు తప్పిదాలు ఉంటే వెంటనే మాకు తెలియజేయాలని కోరారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని బోనాల చంద్రంపేట గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్మాణ పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు వేదికల భవనాలను గడువులోగా నిర్మించాలని ఆదేశించారు. నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టి వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. మున్సిపల్ అధికారులు నిర్మాణాల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. సంబంధిత కాంట్రాక్టర్లు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రాత్రి వేళల్లో కూడా పనులు చేపట్టాలని, నాణ్యతతో కూడిన మెటీరియల్ను ఉపయోగించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్శనలో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 25వ తేదీన జరిగే రైతాంగ ఆందోళనలకు రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు బీవైనగర్లోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటివేణు, సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ గారు మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించినప్పటికీ దేశవ్యాప్తంగా రైతులు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా తమ మందబలంతో 3 వ్యవసాయ బిల్లులను పార్లమెంట్లో ఆమోదించడము అప్రజాస్వామికమని, దీనితో వ్యవసాయ రంగం కూడా బడా పారిశ్రామికవేత్తల, కార్పొరేట్ శక్తుల పరమవుతుందని, ఈ బిల్లు వల్ల రైతులకు, వ్యవసాయ కార్మికులకు, చేతి వృత్తుల వారికి, సామాన్య ప్రజానీకానికి తీరని నష్టం వాటిల్లుతుందని, ఆహార భద్రత కూడా ముప్పు ఏర్పడుతుందని, ప్రజా పంపిణీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తమవుతుందని, దీని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజల బతుకులు ఆగమవుతాయని, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ 3 బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయవద్దని అన్నారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా పనిచేయాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పిలుపునిచ్చారు. ఈరోజు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికల ఇన్ఛార్జీలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారికి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజా ఓటర్ లిస్ట్ ఆధారంగానే జరుగుతాయని, ఈ నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి జరిగే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ గ్రామ మండల నియోజకవర్గాల వారీగా నియమించిన ఎన్నికల ఓటర్ల నమోదు ఇన్ఛార్జీలు తమ పనులు మొదలు పెట్టారని, చాలా చోట్ల గ్రాడ్యుయేట్లతో కలిసి ఓటర్ నమోదుకు కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పంచాయతీ నుంచి శాసనసభ ఎన్నికలు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. మున్సిపల్ జెడ్పీ ఎన్నికల్లోనూ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వేములవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్లకు చెందిన యువకులు స్వచ్ఛంద సేవ చేయడానికి గురువారం టీఆర్కే ట్రస్ట్ లో చేరారు. ఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్కుమార్ ఆధ్వర్యంలో ట్రస్ట్ తరపున ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేయడానికి యువకులు సభ్యత్వ నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారికి నమోదు పత్రాలు అందజేశారు. అనంతరం టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్కుమార్ మాట్లాడుతూ, నిరుపేద ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేయడానికే మా ట్రస్ట్ సేవలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అలాగే ట్రస్ట్లో చేరిన యువకులు మాట్లాడుతూ, ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేస్తున్న టీఆర్కే ట్రస్ట్లో చేరి మా వంతు ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. ట్రస్ట్లో చేరిన యువకులు ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్కుమార్కు శాల్వాతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్లు కుమ్మరి శంకర్, మొట్టల మహేష్ కుమారు, ప్రధాన కార్యదర్శి నాయని శేఖర్, టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ట్రస్మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో రాష్ట ప్రభుత్వం ఆన్లైన్ పదో తరగతి విద్యార్థులు ఫీజులు కట్టుకోవటానికి ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. కరోనా ప్రభావం వల్ల ప్రైవేట్ స్కూల్లో నడవలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న జీవనం కొనసాగిస్తున్నారని, ప్రైవేటు స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు జీవనభృతి కల్పించాలని, అలాగే పదో తరగతి విద్యార్థులు ఫీజులు పాఠశాలల్లోనే కట్టుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రైవేటు యాజమాన్యం అధ్యక్షులు పెద్దిగారి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు నరేష్, ప్రకాష్, మోహన్, సంతోష్ రెడ్డి, బాలయ్య స్కూల్ యాజమాన్యాలు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పపూర్ గ్రామంలో కరోనా వైరస్ విజృంభించడంతో జిల్లా మండల అధికారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం గ్రామంలో జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు పర్యటించి కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని మండల వైద్యాధికారులను ఆరోగ్య కార్యకర్తలను ఆదేశించారు. గ్రామంలో ఇప్పటివరకు 134 పైగా కరోనా కేసులు నమోదు కావడం పట్ల జిల్లా వైద్యాధికారి తీవ్రంగా స్పందించారు. గ్రామంలో ఇంటింటికి వైద్య బృందాలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కరోనా కేసులు నమోదవుతున్నా బొప్పపూర్లోనే అధికంగా పాజిటివ్ కేసులు అయ్యేందుకు కారణాలేమిటని మండల వైద్య బృందాన్ని ప్రశ్నించారు. అలాగే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ప్రైమరీ కాంటాక్ట్లను గుర్తించి వారందరినీ హోమ్ క్వారంటైన్ లో ఉండేలా చూడాలని ఆదేశించారు. గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రంలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. మందుల సరఫరా వినియోగం, రోగులకు వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఆరోగ్య కార్యకర్త భాగ్యలక్ష్మి ద్వారా తెలుసుకున్నారు. అలాగే కరోనా నివారణలో స్థానిక ఆరోగ్య కార్యకర్త పద్మ, ఆశా కార్యకర్తలు చేస్తున్న సేవలు, వారు పడుతున్న శ్రమను గుర్తించిన డిఎంహెచ్ఓ వారిని అభినందించారు. గ్రామంలో కరోనా ప్రబలకుండా ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి కరోనా నియంత్రణకు కృషి చేయాలని కోరారు. డిఎంహెచ్ఓ వెంట జిల్లా నోడల్ అధికారి శ్రీరాములు, మండల వైద్యాధికారి ధర్మనాయక్ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.